రెండో ఎక్కం కూడా రాని పెళ్ళికొడుక్కి వధువు షాకిచ్చింది. అక్షరం ముక్క చదువు రాని వీణ్ణి నేను పెళ్లి చేసుకునేదే లేదంటూ అక్కడున్న వారందరినీ అవాకయ్యేలా చేసింది. పెళ్లి కూతురు చేసిన పనికి వధువు వర్ల ఇరు కుటుంబీకులు ఒక్కసారిగా కంగుతున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన విద్యావంతురాలైన ఓ యువతికి మనోబా జిల్లాలోని ధావర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. గ్రాండ్గా పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. అందరూ పెళ్లి మండపానికి చేరుకున్నారు. పురోహితుడు పెళ్లితంతు మొదలుపెట్టాడు. అయితే పురోహితుడు చెప్తున్న మంత్రాల్ని పెళ్ళికొడుకు తిరిగి చెప్పడంలో తడబాటు పడుతున్నాడు. ఒక్క మంత్రం కూడా సరిగ్గా పలకలేకపోతున్నాడు. దీంతో వధువుకు అనుమానం వచ్చింది. పురోహితుణ్ణి మంత్రాలు చదవటం ఆపమని కోరింది. పెళ్ళికొడుకును మీరెంతవరకు చదివారు అంటూ ప్రశ్నించింది. దీంతో అతను నీళ్లు నమిలాడు. వెంటనే పెళ్ళికూతురు ఆ పెళ్ళికొడుకును రెండో ఎక్కం చెప్పమని అడిగింది. అంతే, ఆయన గారి బండారం బయటపడింది. దీంతో వధువుకి పిచ్చి కోపం వచ్చింది. నేను ఈ పెళ్లి చేసుకోను అంటూ ఖచ్చితంగా చెప్పి పెళ్లి మండపం నుంచి కిందకు దిగొచ్చేసింది. దీంతో బంధువులందరూ షాకు తిన్నారు. ఇరువైపుల పెద్దలు ఆమెకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ దానికి ఆమె ఒప్పుకోలేదు. రెండో ఎక్కం చెప్పడం రాని వాణ్ణి నేను ఎలా పెళ్లి చేసుకుంటానంటూ ప్రశ్నించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమె నిర్ణయమే కరెక్ట్ అని పెళ్లిని రద్దు చేసుకున్నారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.